కోవిడ్ లక్షణాలు కనిపించిన పది రోజుల్లోపు ఆక్సిజన్ అవసరమైన రోగుల చికిత్స కోసం రెమ్డెసివిర్ ఔషధాన్ని వినియోగించడానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది సోమవారం విడుదల చేసిన కోవిడ్ నూతన ప్రోటోకాల్లో ఈ విషయాన్ని పేర్కొంది ఆక్సిజన్ అవసరం లేని వారికి ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకునే వారికి ఈ ఔషధాన్ని వాడవద్దని తెలిపింది దీన్ని ఐదు రోజుల పాటు ఉపయోగించాలని పేర్కొంది అంతకుమించి వాడుతున్న వారిలో మంచి ఫలితాలు వస్తున్నట్లు ఆధారాలు లేవని ఐసీఎంఆర్ తెలిపింది రెమ్డెసివిర్ ఔషధాన్ని తొలిరోజు రెండు వందల ఆ తర్వాత నాలుగు రోజులు వంద ఎంజీ చొప్పున వినియోగించాలని పేర్కొంది కోవిడ్ లక్షణాలు తీవ్ర రూపం దాలుస్తూ ఆక్సిజన్ అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్న వారికి స్టెరాయిడ్లకు తప్పక స్పందన లేని వారికి టొస్సీ లిజుమార్ట్ను ఇవ్వవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది